జగపతి బాబు ఈయన ఫ్యామిలీ ఆడియన్స్కు విపరీతంగా నచ్చిన హీరో. 90స్లో వరుసగా లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్లలో నటించి ఫ్యామిలీ స్టార్గా గుర్తింపు పొందాడు. 2010 వరకు ఈ హీరోగా వరుస సక్సెస్లు అందుకున్నాడు. 2014 నుంచి విలన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తనదైన ముద్ర వేశాడు. ఇలా జగపతి బాబు గురించి చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయాలే ఉన్నాయి. ఈయన నటించిన సినిమాలు ఇండస్ట్రీస్ కాకపోయినా చిరస్థాయిగా ఆడియన్స్ మదిలో నిలిచిపోయాయి. అలాంటి సినిమాలతో ఆడియన్స్లో మరింత క్రేజ్ సంపాదించాడు. అలాంటిది ఈ హీరో కెరీర్లో కూడా 100 రోజుల సినిమాలు ఉన్నాయి. జగపతి బాబు నటించిన సినిమాలలో డైరెక్ట్ కేంద్రాలలో 100 రోజులు, అంతకంటే ఎక్కువ రోజులు ఆడిన మూవీస్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకునే ముందు, మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చే స్పీడ్గా అయితే రీచ్ అవుతుంది. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్దాం. ఈ వీడియో స్క్రిప్ట్లో ముఖ్య పాత్ర పోషించిన సంతోష్ గారికి స్పెషల్ థ్యాంక్ యూ. వీడియో లాస్ట్ వరకు చూసి జగపతి బాబు నటించిన సినిమాలలో మీకు నచ్చిన మూవీ ఏదో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్దాం. 1, పెద్దరికం. ఎంఏ రత్నం దర్శకత్వంలో తెరకెక్కింది మూవీ. జగపతి బాబు, సుకన్య ముఖ్య పాత్రలో నటించారు. ఇదొక రీమేక్ మూవీ. జగపతి బాబుకు బిగ్ బ్రేక్నిచ్చిన తొలి చిత్రం. మామూలు అంచనాలతో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కి సూపర్ హిట్ అయింది. అలాంటిది 2 డైరెక్ట్ కేంద్రాలు 100 రోజుల పండుగ జరుపుకుంది. జగపతి బాబుకు పెద్దరికం వెరీ స్పెషల్ మూవీ. 2, గాయం. 1980లో విజయవాడలో జరిగిన గ్యాంగ్ వాల్తర్ ఆధారంగా తెరకెక్కింది మూవీ. అప్పటి టాప్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కింది. జగపతి బాబు, ఊర్మిళ మండోత్కర్, రేవతి ముఖ్య పాత్రలో నటించారు. ఏకంగా బాక్సాఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ను తెచ్చుకొని 6 నంది అవార్డును అందుకుంది. ఓ వర్గం వారికి అయితే విపరీతంగా కనెక్ట్ అయింది. అలాంటిది 3 డైరెక్ట్ కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శింపబడి స్టడీ కలెక్షన్స్ రాబట్టింది గాయం. 3, శుభలగ్నం. పెళ్లి విలువను, తాలి గొప్పతనాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించింది మూవీ. విశేషమైన మహిళా ప్రజాదరణ పొందిన చిత్రంగా నిలిచింది. ఎస్వి కృష్ణారెడ్డి డిఫరెంట్ స్టైల్లో తెరకెక్కించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. జగపతి బాబు, ఆమని, రోజా యాక్టింగ్ మెస్మరైజ్ చేసింది. చిలక ఏ తోడులేక అనే సాంగ్ అయితే ఇప్పటికీ చార్ట్ బస్టరే. రిలీజ్ అయిన అన్ని ఏరియాస్లో ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పింది మూవీ. అలాంటిది 24 డైరెక్ట్ కేంద్రాలలో 100 రోజులకు పైగా ప్రదర్శింపబడింది. 1994 టాలీవుడ్ టాప్ 10 సినిమాలలో ఒకటిగా నిలిచింది. 4, ఆయనకిద్దరు. అయినా అనే హిందీ చిత్రానికి రిమిక్గా తెరకెక్కింది మూవీ. ఈవీవి సత్యనారాయణ తనదైన శైలిలో రూపొందించి సూపర్ హిట్ అందుకున్నాడు. జగపతి బాబుకు జోడీగా ఊహా రమ్యకృష్ణ నటించారు. ఎమోషన్తో కూడిన క్లైమాక్స్ ఆకట్టుకోవడంతో సక్సెస్ సాధించింది. అలాంటిది 2 డైరెక్ట్ కేంద్రాలలో 100 రోజులు ఆడింది. 5, శుభమస్తు. భీమినేని శ్రీనివాసరావు తెరకెక్కించిన బెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ ఇది. ఇంద్రజ, ఆమని జగపతి బాబుకు జోడిగా నటించారు. సొంత అక్క చెల్లెలను ప్రేమించిన పాత్రలో జగపతి బాబు నటించి కనువిందు చేశాడు. ఇది కూడా రిమిక్ మూవీనే. అయినా కానీ దర్శకుడు తెలుగు నేటివిటీకి చేంజ్ చేసి తెరకెక్కించి సక్సెస్ అందుకున్నాడు. 1 డైరెక్ట్ కేంద్రంలో 100 రోజులు ప్రదర్శింపబడింది. అలాగే హైదరాబాద్లోని శ్రీనివాస థియేటర్లో 98 రోజుల తర్వాత తొలగించారు. 6, మావి చిగురు. ఎస్వి కృష్ణారెడ్డి తెరకెక్కించిన బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మావి చిగురు. జగపతి బాబు, ఆమని ముఖ్య పాత్రలో నటించారు. జగపతి బాబుకు ఫ్యామిలీ ఆడియన్స్లో మరింత క్రేజ్ను తెచ్చిపెట్టింది మూవీ. ఓ నంది అవార్డును సైతం గెలుచుకుంది. 1996లో హెవీ అంచనాల మధ్య రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది. అలాంటిది 8 డైరెక్ట్ కేంద్రాలలో 100 రోజులు ఆడింది. వైజాగ్ మెలోడీ థియేటర్లో 98 రోజుల తర్వాత వేరే సినిమాల కోసం తొలగించారు. 7, శుభాకాంక్షలు. ఇదొక రిమిక్ మూవీ. జగపతి బాబు, రాశి, రవళి ప్రధాన పాత్రలో నటించారు. శుభాకాంక్షల్లోని సాంగ్స్ అప్పటి కుర్రకారులను ఉర్రుతలుగించింది. యూత్లో జగపతి బాబుకు ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెంచింది. 50 రోజుల వరకు చాలా ఏరియాస్లో హౌస్ఫుల్గా రన్ అయింది. ఆ తర్వాత కలెక్షన్స్ పరంగా కొంత డ్రాప్ అయింది. 12 డైరెక్ట్ కేంద్రాల్లో 100 రోజులు ఆడగా 4 కేంద్రాల్లో 97 రోజుల తర్వాత తొలగించారు. 8, పెళ్లి పందిరి. అటు ప్రేమను, ఇటు ఫ్రెండ్షిప్ను పర్ఫెక్ట్గా స్క్రీన్పై ప్రజెంట్ చేశాడు దర్శకుడు కోడి రామకృష్ణ. జగపతి బాబు, పృథ్వీరాజ్, రాశి మెయిన్ రోల్లో నటించారు. సాంగ్స్ అయితే చాటు బస్టర్గా నిలిచాయి. ప్రతి సీన్ బెస్ట్ మెమొరీగా నిలిచిపోయింది. ఆల్ టైమ్ రికార్డును క్రియేట్ చేసింది మూవీ. అలాంటిది 10 డైరెక్ట్ కేంద్రాల్లో 100 రోజుల పండుగ జరుపుకుంది. 9, అంతఃపురం. కృష్ణవంశీ చాలా డిఫరెంట్గా తెరకెక్కించిన లవ్ అండ్ ఫ్యాక్షనిజం మూవీ ఇది. ప్రకాష్ రాజ్, సౌందర్య, సాయి కుమార్, జగపతి బాబు లాంటి
టాప్ యాక్టర్స్ ఎంతో మంది నటించారు. ఓ వర్గం ఆడియన్స్ కి అయితే విపరీతంగా కనెక్ట్ అయింది. ఒక డైరెక్ట్ కేంద్రంలో 100 రోజులు ఆడగా మరో కేంద్రంలో 98 రోజుల తర్వాత తొలగించారు. నెంబర్ 10 సముద్రం. అప్పటి టాప్ యాక్టర్స్ కలిసి నటించిన చిత్రం ఇది. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కింది మూవీ. జగపతి బాబు, సాక్షి శివానంద్, తనికెళ్ళ భరణి యాక్టింగ్ కు ఎన్నో ప్రశంసలు దక్కాయి. అలాంటిది 2 డైరెక్ట్ కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శింపబడింది. నెంబర్ 11 సర్దుకు పోదాం రాండి. ఏర్న నటించిన పెళ్లినాటి ప్రమాణాలు అనే మూవీని ప్రేరణగా తీసుకొని తెరకెక్కించాడు దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కి సూపర్ హిట్ అయింది. 2000 వేసవిలో రిలీజ్ అయింది మూవీ. జగపతి బాబు, సౌందర్య ప్రధాన పాత్రలో నటించారు. అలాంటిది ఒక డైరెక్ట్ కేంద్రంలో 100 రోజులు ఆడింది. విజయవాడ యువరాజు థియేటర్లో 100 డేస్ను మిస్ చేసుకుంది మూవీ. నెంబర్ 12 సందడే సందడి. ఇది ఒక మల్టీ స్టారర్ మూవీ. జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్, శివాజీ, రాశి, ఊర్మిళ, సంగవి, కోవేశరాల ముఖ్య పాత్రలు నటించిన చిత్రం ఇది. సింపుల్ స్టోరీతో రూపొందించాడు దర్శకుడు శివ. బాక్సాఫీస్ దగ్గర హిట్ స్టేటస్ అందుకుంది. అలాంటిది 5 డైరెక్ట్ కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. నెంబర్ 13 హనుమాన్ జంక్షన్. అర్జున్, జగపతి బాబు హీరోలుగా నటించిన చిత్రం ఇది. హెవీ అంచనాల మధ్య రిలీజ్ అయి సెన్సేషన్ క్రియేట్ చేసింది. 33 డైరెక్ట్ కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. స్నేహ, లయ హీరోయిన్స్గా నటించారు. ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకుంది మూవీ. అలాగే 4 కేంద్రాలలో 95 రోజుల తర్వాత తొలగించారు. నెంబర్ 14 శివరామరాజు. సిస్టర్ సెంటిమెంట్తో తెరకెక్కించాడు దర్శకుడు వి సముద్ర. చాలామంది టాప్ యాక్టర్స్ మెయిన్ రోల్లో నటించారు. ఇదొక రిమిక్ మూవీ. సెంటిమెంటు, లవ్ సీన్స్ మెయిన్ ఎస్సెడ్గా నిలవడంతో సక్సెస్ సాధించింది. అలాంటిది ఒక కేంద్రంలో డైరెక్ట్గా 100 రోజులు ప్రదర్శింపబడింది. నెంబర్ 15 కబడ్డీ. కబడ్డీ కబడ్డీ ఆట నేపథ్యంలో సాగే లవ్ స్టోరీగా తెరకెక్కింది మూవీ. జగపతి బాబు, కళ్యాణ్ మధ్య సాగే లవ్ సీన్స్, కామెడీ, సాంగ్స్ పర్ఫెక్ట్గా ఎస్టాబ్లిష్ అవ్వడంతో సూపర్ హిట్ అయింది. అలాంటిది ఒక డైరెక్ట్ కేంద్రంలో 100 రోజులకు పైగా ఆడింది. నెంబర్ 16 సామాన్యుడు. జగపతి బాబు, సాయి కుమార్ లాంటి టాప్ యాక్టర్స్ నటించిన చిత్రం ఇది. మామూలు అంచనాలతో ఆడియన్స్ ముందుకొచ్చి సూపర్ హిట్ అయింది. పొలిటికల్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కింది మూవీ. అలాంటిది 2 డైరెక్ట్ కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శింపబడింది. నెంబర్ 17 పెళ్ళైన కొత్తలో. మదన్ దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కింది మూవీ. పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు ఎలా ఉండాలి అనే కాన్సెప్ట్తో తెరకెక్కించాడు దర్శకుడు. మామూలు అంచనాలతో తెరకెక్కి సూపర్ హిట్ అయింది మూవీ. జగపతి బాబు, ప్రియమణి ముఖ్య పాత్రలో నటించారు. అలాంటిది 2 డైరెక్ట్ కేంద్రాల్లో 100 రోజులు ఆడగా 2 కేంద్రాల్లో 99 రోజులు ప్రదర్శింపబడింది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ 17 సినిమాలు జగపతి బాబు కెరీర్లో 100 రోజులు, 100 కంటే ఎక్కువ రోజులు ఆడాయి. చాలా సెంటర్లలో 97, 98, 99 రోజుల తర్వాత వేరే సినిమాల కోసం తొలగించారు. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అయితే చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని, పక్కన బెల్ ఐకాన్ యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ స్పీడ్గా తెరిచి అవుతుంది.